మండలం రాహునిపేటలోని శ్రీ నాగానంద ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దేవన నాగానంద స్వామి వారి 104వ వార్షిక ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు గురుగీత పారాయణం, 9 గంటలకు భజన కార్యక్రమం, 10 గంటలకు ఆధ్యాత్మిక సభ, 12 గంటలకి స్వామివారి అన్నదానం చేశారు. చల్లా లక్ష్మణరావు బృందం చే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగానంద స్వామి మునిమనవడు దేవన నాగేశ్వరరావు, విజయ ఆశ్రమ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు దేవన పూర్ణచంద్రరావు, గుత్తి వీరబ్రహ్మం, గుత్తి మోహన్ రావు, వివి సుబ్బారావు పూజలు జరిపించారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించారండి. జీవ సమాధి లాగా తపస్సు చేసి ఇక్కడనే సిద్ధిని పొందారు. తర్వాత 1916లో ఆయన గారు సిద్ధిని పొందిన సంవత్సరం అన్నమాట. అంటే ఇప్పటికి 104 సంవత్సరాలు ఈ ఆరాధన, 104వ ఆరాధన కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రమానికి ఆ స్వామివారి యొక్క వంశస్థుడు ఈ దేవన నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా నిర్వహించారు. అలాగే ఈ ఆశ్రమానికి మేము అర్చకులము. తర్వాత మా తండ్రి గారు వాళ్ళంతా కూడా ఈ ఆశ్రమంలో అర్చకత్వం చేశారు. తర్వాత ఇక్కడ ఈరోజు ఆయన గారికి చక్కగా కార్యక్రమం ఏంటంటే రుద్రాభిషేకం చేసి ఆత్మ సహస్రనామాలతో ఆయన చక్కగా పూజ చేశాం. తర్వాత ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆయన ఉపవాసం అట్లానే అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా అమ్మవారికి కుంకుమ వచ్చిన కార్యక్రమాలు అన్నీ జరిపామండి. తర్వాత ఆయన ప్రీతి కోసంగా ఈ భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అందరికీ కూడా అన్నదానాన్ని నేను సమర్పిస్తా ఉన్నాను. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.